Visakhapatnam Jilla Chidikada mandalam Kottapalli gramamlo Madugula Niyojakavargam Maji MLA Gaviri Reddy Ramanayudu ఆధ్వర్యంలో నియోజకవర్గం తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలతో వైకాపా ప్రభుత్వ పాలనపై వ్యతిరేక నినాదాలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు మంజూరు విషయంలో ప్రతి మండలంలో పేదల భూములకు అన్యాయం జరిగిందని అన్నారు. Pedala కాలం నుంచి సాగులో ఉన్న భూములకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే పేదలను భూమి నుంచి వైదొలగించి ఇళ్ల స్థలాల పేరిట పేదల పొట్ట కొడుతున్నారు. మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. నిజంగా పేదలకు భూమి ఇవ్వాలి అనుకుంటే వారు నివాసం ఉన్న చోటే ఆ గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యంగా పేదల భూములను నివాసంలో ఉన్న వారిని కూడా తొలగించి ఆ భూమిని కాజేసేందుకు రాకాసుల వలె పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పివి కుమార్, పి. సత్యవతి, రమణమ్మ, దేవర పల్లి మండలం మాజీ MPTC ఫోరం అధ్యక్షులు చిమిటి రెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా పేదాడిని ఇంకా పేదవాడిగా విక్రించడమే తప్ప ఆ పేదవాడిని గొప్పతనం చేయడం ఈ యొక్క పార్టీ తరక విధానం కాదని ఇది స్పష్టంగా అర్థమవుతుంది. మన గ్రామాల్లోని ప్రభుత్వం అంటే ప్రజలు, ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి ప్రభుత్వం అంటే మేమే తప్ప ప్రజల కాదని ఏ గ్రామానికి ఆ గ్రామ రెవెన్యూలోని పట్టాలు ఇవ్వాలి.